శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం కార్తీక మాస మహాత్మ్యాన్ని మనం ప్రతిరోజు కూడా తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున కార్తీక పురాణంలో ఉన్నటువంటి పదమూడవ అధ్యాయ విశేషాల గురించి తెలుసుకుందాం ఈ కార్తీక పురాణంలో ఉన్నటువంటి పదమూడవ అధ్యాయంలో మొత్తం మనకి సుమారుగా అరవై ఆరు శ్లోకాలున్నాయి ఈ అరవై ఆరు శ్లోకాలలో కూడా కార్తీక శుద్ధ ద్వాదశి మహాత్మ్యాన్ని అలానే కార్తీక మాసంలో కన్యాదానం చేయడం వల్ల కలిగేటువంటి విశేషాన్ని కొంత విస్తారంగా మనకి తెలియజేయడం అనేది జరుగుతోంది వశిష్ఠుల వారు మనందరూ కూడా చక్కగా తెలియజేస్తున్నారు సంసార పాప పాపభీరో నరస్య ఎవరైతే గనక ఈ సంసారం అంటే భయపడుతున్నారో అలానే పాపం అంటే గనక భీతి చెందుతున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా కార్తీకే ప్రోక్తం యత్పిత్ర విధినా పుర సత్యం బ్రభీమి కర్తవ్యాన్ నోచేత్ పాపం భవేన్ నృపా నా తండ్రి గతంలో నాకు చెప్పారు ఎవరు వశిష్ఠుల వారికి తండ్రి సాక్షాత్ బ్రహ్మదేవుడు ఆయన నాకు అనేకమైనటువంటి కార్తీక ధర్మాలు చెప్పారు వాటిని ఎవరైతే కనుక తూచా తప్పకుండా ఈ కార్తీక మాసంలో పాటిస్తారో వాళ్ళందరూ కూడా నరకాన్ని పొందరు అని చెప్పని చెప్తున్నారు కన్యాదానం తులాస్నానం శిష్టపుత్రోపనయనం విద్యా వస్త్రాన్నదానాన్ని ఊర్జే శస్థాని భూపతే ఈ యొక్క కార్తీక మాసంలో కన్యాదానం చేయటం అలానే తులాస్నానం తులారాశిలో సూర్యుడు ఉండగా ప్రాతకాలంలో స్నానం చేయటం శిష్టపుత్రోపనయనం శ్రోత్రుడి అనేటువంటి ఒక బ్రాహ్మణుడికి కుమారుడు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక ఆ బ్రాహ్మణపుత్రుడికి ఉపనయనం చేయించడం విద్యాదానం వస్త్రదానం ఇవి ఊర్జే శస్తాను భూపతి ఊర్జమాసము అని అంటే కనుక ఈ యొక్క కార్తీక మాసం ఇక్కడ చేయటం అనేది చాలా ప్రశస్తమైనటువంటిది విత్తహీనస్య విప్రస్య శూనోచ్యాప్యునయనం సుదక్షిణం స సంభారం ఊర్జేతత్వానరోనఘ తస్య పాపాన్ని వినస్యంతి కృతాని బహుళాన్యపి ఈ కార్తీక మాసంలో ఎవరైనా సరే డబ్బులు లేక బాగా బీదతనంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఉంటే అతను తన కొడుకు ఉపనయనం చేయడానికి కానీ అవస్థపడుతున్నాడు మా అబ్బాయికి కొడుకు చేద్దాం అనుకుంటున్నాను కానీ నా దగ్గర డబ్బులు లేవు ఎలా అని చెప్పని బాధపడుతున్నట్లయితే అటువంటి బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఆ బ్రాహ్మణి యొక్క కొడుకి ఉపనయనం చేయించడానికి కావలసినంత దక్షిణ తాంబులాలు కనుక ఇచ్చినట్లయితే జన్మ జన్మాంచితమైనటువంటి పాపములు ఉన్నాయో అవన్నీ కూడా నశిస్తాయని అన్నారు తన ద్రవ్యంతో ఉపనయనం చేయించి ఆ వటువు గనక గాయత్రి ఎన్నాళ్ళైతే చేస్తూ ఉంటాడో ఆ గాయత్రీ ఫలం చేత ఈ ధనం ఎవరైతే ఇచ్చారో వీరు చేసిన పాపాలు ఏమన్నా ఉన్నట్లయితే నశిస్తాయి అని అన్నారు అంటే మీరు ఒకరి దగ్గరికి వెళ్ళారు ఒకరికి చక్కగా ఒడుగు చేయించారు ఆ ఒడుగు చేసుకున్నటువంటి పిల్లవాడు నిత్యం చక్కగా సంధ్యావంతనం చేస్తున్నాడు నిత్యం గాయత్రి చేస్తున్నాడు అటువంటి వాళ్ళతో జయించాలండి అప్పుడు ఏం జరుగుతుందిట దానికి చెప్తున్నారు జపే నేకైన గాయత్రి ద్రవ్యధాతు ఫలంశ్రును అగమ్యాగమనాదీని హత్యాదీని సహస్రశహ కదా నిగ్ర పాపాన్ని భస్మాధ్యాంతి భూమిపా అనేకమైనటువంటి ఉగ్రపాపాలు పాపాలు ఉన్నాయంటే నోటితో చెప్పడానికి కూడా వీరు లేనటువంటి పంచమహాపాతకాలు ఏవైతున్నాయో ఆ పాపాలన్నీ కూడా ఆ వటువు గాయత్రి జపం ఎన్నాళ్ళు చేస్తూ ఉంటాడో ఆ గాయత్రి జప ఫలం ఇతనికి వచ్చినటువంటి కారణం చేత ఈ పాపాల నుంచి ఇతను విముక్తులవుతాడు అని అన్నారు గాయత్రీం దేవదేవస్య పూజా స్వాధ్యాయనార్పణం ఏతేషాం అధికం పుణ్యం మయా వక్తున్న శక్యతే గాయత్రీ జపము విష్ణు పూజ అలానే వేద దానము వీటి ఫలం చెప్పడం నా వల్ల కాదు అని వశిష్ఠుల వారు ఎవరికి చెప్తున్నారు జనక చెప్తున్నారు అంటే మనందరూ కూడా చేస్తున్నటువంటి ఉపదేశమే కానీ ఉపనయనం చేయించడం ఒక పిల్లవాడికి చాలా గొప్పది మనం స్వయంగా గాయత్రి చేయలేకపోతే గాయత్రి చేసేటువంటి యోగ్యత కలిగినటువంటి వాడికి ఉపనయనం చేయించినా అతని ఎన్నాళ్ళు గాయత్రి చేస్తూ ఉంటాడో అన్నాళ్ళు ఆ ఫలితం మనకి కలుగుతుంది అని దీని అర్థం ఈ రోజుల్లో గాయత్రి మంత్రము అనేటువంటి దాన్ని అందరూ అనుష్టిస్తున్నారు ఇంకా గట్టిగా చెప్పాలంటే కాలింగ్ బెల్ రూపంలోను కార్ పార్కింగ్ల దగ్గర ఆ కారు వెనక్కి వచ్చేటప్పుడు వచ్చేటువంటి మ్యూజిక్ రూపంలోనూ రకరకాలుగా కూడా గాయత్రి మంత్రాన్ని పెట్టేస్తున్నారు వాస్తవానికి ఇంతకన్నా మహాదోషాలు ఏవీ లేవు ద్విజులైనటువంటి వారు అంటే యజ్ఞోపవీతార్హత కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే గాయత్రి అని చెప్పని నేను చెప్పారు కొన్ని మంత్రాలు ఉన్నాయి ధరించడానికి అంటే మోక్షకారకమైనటువంటి మంత్రాలే నారాయణ అష్టాక్షరి కావచ్చు శివ పంచాక్షరి కావచ్చు రామతారకం కావచ్చు ఇటువంటివి చాతుర్వర్ణీకులకి ఉన్నాయి అంటే ఏవి ఎవరు చేయాలని చెప్పబడిందో వారు వాటిని మాత్రమే అనుష్ఠించడం అనేది శ్రేయస్కరం అలానే కొన్ని కింది వర్ణాలు వారు మాత్రమే చేయదగినటువంటి మంత్రాలు ఉన్నాయి అవి బ్రాహ్మణులకు చెప్పబడి ఇట్లా ఆయా తారతమ్యములను ఎరిగి వాటిని కనుక అనుష్ఠించినట్లయితే కనుక ముక్తిని పొందడానికి అవకాశం ఉంటుంది కనుక గాయత్రీ జపం వల్ల కలిగేటువంటి ఫలితము విష్ణు పూజ వల్ల కలిగేటువంటి ఫలితము వేద విద్యను దానం చేయడం వల్ల కలిగేటువంటి ఫలితం నేను చెప్పలేను అని అన్నారు వేద విద్యను మనం ఎలా దానం చేయగలుగుతామో చెప్పండి మనం వేదం నేర్చుకుంటే ఎదుటివారికి వేదం నేర్పగలుగుతాం సరే మనకి వేదం రాలా కానీ అంత పుణ్యం కావాలి అప్పుడేం చేయొచ్చు వేద పాఠశాలను పోషించాలి వేద పాఠశాలను పోషించినా కూడా వేద విద్యా దానం చేసిన ఫలితాన్ని మనం పొందగలుగుతాం తటాకాయత నిర్మాణం అశ్వత్థారోపణ శతం కూపవాపీనా క్రమాన్నదాన పాలనాత్ పుణ్యస్య కళాన్నార్హంతి షోడసి పదివేల తటాకాల త్రవిస్తే నూరు రావి చెట్లు పాతితే నూతురు దిగుడు బావులు వందలుగా తవ్విస్తే ఎంత పుణ్యం కలుగుతుందో వంద తోటలు వేయిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఒక్క బ్రాహ్మడికి ఉపనయనం చేయించడంలో కలిగేటువంటి పుణ్యంలో ఇందాక చెప్పుకున్న పుణ్యాలు ఏవి కూడా పదహారో అంతు కూడా సరిపోవు మాఘ మాఘ్యాం వై మాధవే మాసి మాఘ మాఘ్యాం అంటే మనందరూ తెలుసు మాఘమాసం మాధవే మాసి మాధవ మాసం అంటే కనుక మనకి వైశాఖ మాసం అవుతుంది అంటే మాఘం లేక వైశాఖం ఈ రెండు మాసాలలో కూడా ఉపనయనం చేయించాలి ఎందుకంటే ఉపనయనం ఎప్పుడు కూడా మాఘాది పంచకంలోనే చేస్తారు మాఘాది పంచకం అంటే మాఘముగా మొదలుగా కలిగినటువంటి ఐదు నెలలు మాఘమాసం పాల్గొన మాసం చైత్రమాసం వైశాఖ మాసం మాసం ఈ ఐదు మాసాలలోనే ఉపనయనం తర్వాత లేదు అని చెప్పాలి అందుకని ఈ ఐదు మాసాలలోనే ఉపనయం చేయాలి మరి కార్తీక మాసము ఇక్కడ దక్షిణాయనంలో వస్తుంది ఉత్తరాయణంలో మాత్రమే గాయత్రి మంత్రోపదేశం దక్షిణాయనంలో గాయత్రి మంత్రోపదేశం లేదు మరి అప్పుడు ఏం చేయాలి అంటే కార్తీక మాసంలో నేను పలానా బ్రాహ్మణ కుమారుడికి ఉపనయనం చేయిస్తాను అని చెప్పని శపథం చేసి ఆ బ్రాహ్మణ కుమారుడికి ఉపనయం చేయించడానికి కావలసినటువంటి ద్రవ్యమంతా కూడా అతనికి ఇక్కడ ఇచ్చి అక్కడ ఆ మాఘమాసంలో కావచ్చు లేకపోతే కనుక వైశాఖ మాసంలో కావచ్చు ఉపనయనం చేయించడం అనేది చేయించాలి అప్పుడు ఆ పుణ్యాన్ని అతను పొందుతాడు ఈ ఉపనయనానికి సంకల్పం ఇలా కార్తీక మాసంలో చేసి తర్వాత దీన్ని ఆచరించాలని చెప్పని దీని విధానాన్ని అంతా కూడా చెప్పారు తీర్థ సుగమనం దేవబ్రాహ్మణ తర్పణం యొక్క వాపి వాపీ ద్రవ్యదాతుపడం లభేత్ ఎప్పుడైనా సరే ఇతరుల యొక్క ద్రవ్యంతో కనుక ఇతరుల యొక్క డబ్బులతో కనుక తీర్థయాత్రలు చేసినా బ్రాహ్మణ సంతర్పణ చేసినా ఆ పుణ్యం చేసినటువంటి వారికి రాదు ఆ డబ్బు ఎవరిదో వాళ్ళకే ఆ పుణ్యమంతా చేకూరుతుంది అందుకని ఈ కార్తీక మాసంలో ఎవరైతే బ్రాహ్మణుడి యొక్క కుమారుడికి ఉపనయం చేయడానికి డబ్బిస్తారో వాళ్లే ఆ గాయత్రి ఫులితాన్నంతా కూడా పొందుతారు కన్యాదానంత్ కార్తీక్యం యొక్క కుర్యాద్ భక్తితో అనఘ స్వయం పాపై వినుముక్త పితృణాం బ్రహ్మణ పదం ఈ కార్తీక మాసంలో ఎవరైతే కనుక భక్తితో కన్యాదానాన్ని చేస్తారో వాళ్ళు పాపాల నుంచి ముక్తిని ఎలాగో పొందుతారు దాంతోపాటుగా వాళ్ళ పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్రహ్మలోక ప్రాప్తిని పొందుతారు కనుక ఓ రాజా దీనికి సంబంధించి ఒక పురాతనమైనటువంటి కథ ఉంది చెప్తాను విను అని వశిష్ఠుల వారు చెప్తున్నారు ఒకప్పుడు ద్వాపర యుగంలో అంటే ఇది ఏనాడు కాదండి మనకన్నా వెనక యుగంలో జరిగినటువంటి కథ ద్వాపర యుగంలో వంకదేశంలో సువీరుడు అనేటువంటి రాజు ఉండేవాట గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు పరమ దుర్మార్గుడైనటువంటి వాడు కాలవశం చేత తన రాజ్యాన్ని తాను కోల్పోయాడు తన భార్యను తీసుకుని అడవిలోకి వచ్చి అడవిలో నివాసం ఉంటూ ఉన్నాడు ఆ కందమూలాదులు అవన్నీ తింటూ అక్కడే అలా ఉంటూ ఉన్నాడు ఇందులో భార్య గర్భవతి సరే ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసుకున్నాడు ఒక కూతురు పుట్టింది ఆ రాజుకి చాలా దుఃఖంగా ఉందిటది ఏమిటా రాజోచితమైనటువంటి భోజనం లేదు కందమూలాలు తింటున్నాడు రాజులు ఉండేటువంటి రాజప్రాసాదులు లేవు ఏదో చిన్నపాటి గుడిసె వేసుకొని అందులో ఉంటున్నాడు అంతేనా ఏమో గర్భవతి ఆవిడేమో కటిక నేల మీద పడుకుంది మొన్న నిన్న దాకా ఇప్పుడు చిన్న కూతురు పుట్టింది ఆ కూతురు నేల మీద పడుకుంటోంది ఏమిటి దుఃఖం ఏమిటి కష్టం ఏమిటి బాధ అని చెప్పని పగలనక రాత్రి అనకా ఎండనక వానకనక దుఃఖించడం మొదలుపెట్టాడు ఇలా ఉండగా ఈ కూతురు పెరుగుతూ పెరుగుతూ ఎనిమిదేళ్ల వచ్చింది ఆ ఎనిమిదేళ్ల వయసుకు వచ్చినటువంటి ఆ కూతురిని ఒక మునికుమారుడు చూసి రాజా నీ కూతురిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడిగాట్ అప్పట్లో అన్ని రజస్వలాత్ పూర్వ వివాహాలు గనక ఎనిమిదేళ్లకే పెళ్లి చేయడం అనేది తటస్థించింది అని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి వెంటనే ఆ రాజు మునికుమారుడితో అన్నట్ట నేను దరిద్రుణ్ణి దరిద్రోహం మునేశుత ద్రవ్యం దేహి దిష్టం ఉద్వాహం ఎది కాంక్షసే నా కూతురు నువ్వు పెళ్లి చేసుకోవాలన్నట్లయితే గనక ఉద్వాహం ఎది కాంక్షసే నా కూతురిని నేను పెళ్లి చేసుకోవాలనేటువంటి కోరిక నీకున్నట్లయితే నేను దరిద్రుణ్ణి గనక నేను కోరినంత డబ్బిచ్చినట్లయితే నా కూతురిని గిచిపెళ్ళి చేస్తాను అన్నట్టు వెంటనే ఆ బ్రాహ్మడు అన్నాడు నేను తపస్సు చేసి భూరిధనాన్ని సంపాదించి నువ్వు అడిగినంత ఇస్తాను అని చెప్పని తపశ్చార తదత్తి మునిసూన తత్ర రాజన్ బలాద్రవ్యం సమాకృష్య హత్రి తత్సర్వమర్దన నృపతే ప్రదదవు మునిపుత్రక ఆ రాజు యొక్క కోరిక మేరకు ఈ మునికుమారుడు పెద్దదైనటువంటి తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా గొప్పదైనటువంటి సంపదను పొంది ఆ సంపదను ఆ రాజుకిచ్చి తన కూతురుని తాను విడి చేసుకున్నట్టు అంటే తపస్సు ద్వారా సంపదను పొందవచ్చు అని దీన్ని బట్టి తెలుస్తోంది అందుకని బ్రాహ్మడు యొక్క బలమంతా ఏమిటయ్యా అంటే అతను చేసేటువంటి అనుష్ఠానమే అతనికి బలం అటువంటి స్నాన సంధ్యా తపస్సులు లేనటువంటి బ్రాహ్మడు కూరలు పీకినటువంటి పాము ఎలాంటి వాడో అలాంటి వాడు అంటే కూరలు తీసేసాక పాముకి ఏం బలం ఉంటుంది చెప్పండి ఏం ఉండదు దాన్ని చూసి ఎవరు భయపడరు అలానే స్నాన సంధ్యా తపస్సులు లేనటువంటి వాడు అనుష్ఠానము లేనటువంటి బ్రాహ్మడికి బలము లేదు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది ఎందుకంటే బ్రాహ్మలందరూ దీన్ని గ్రహితురుగాక అలా ఆ కూతురిని తాను పెళ్లి చేసుకున్నాడు కొంతకాలం గడిచింది మళ్ళీ రాజుగారి భార్య మళ్ళీ గర్భవతి అయింది మళ్ళీ ఇంకొక మొత్తుని కంది ఈసారి రాజు సంతోషపడ్డాట ముందేమో కూతురు పుట్టినప్పుడు బాధపడ్డాడు అయ్యో ఎలా పెంచాలి ఏం చేయాలి ఈసారి రెండో కూతురు పుట్టినప్పుడు మాత్రం సంతోషపడ్డాట ఓహో దీన్ని కూడా కొంచెం పెద్దదైన తర్వాత ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేసి కన్యాశుల్కం తీసుకున్నట్లయితే కనుక నా జీవితం ఇంకా సుఖంగా సాగిపోతుంది అనుకున్నట్టు ఇలా ఉంది ఆ కూతురు కొద్దిగా పెద్దదైంది యవనానికి వచ్చింది ఎడబడవ ఎనిమిదేళ్ళ వయసుకొచ్చింది ఆ యొక్క రాజుగారు ఆ కూతురుతో భార్యతో కలిసి సుఖంగా ఉంటూ ఉన్నాడు అదే సమయంలో అక్కడికి గోత్రంలో పుట్టినటువంటి ఒక యతీశ్వరుడు వచ్చాడు ఆయన ఏదో కార్తీక స్నానం చేయడం కోసం అని చెప్పని రాజుగారు ఉండేటువంటి ఆ ప్రాంతం వైపు వచ్చాడు వచ్చినప్పుడు ఈ రాజుగారిని చూశాడు నాయన నువ్వెవరు నేను చూస్తుంటే ఎక్కడ ఏదో బాగా కష్టపడుతున్నట్టుగా కనబడుతున్నావు అసలు నీ యొక్క పుట్టు పూర్వోత్రాలు ఏమిటంటే ఆయన చెప్పాడు నేను పలానా రాజుని ఇలా నేను ఇబ్బంది పడ్డాను ఇక్కడికి వచ్చాను ఇలా ఉంటున్నాను నాకు ముందో కూతురు పుట్టింది దాన్ని పలానా మునికుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాను కన్యాశుల్కం తీసుకున్నాను ఇప్పుడు నా రెండో కూతురు ఉంది ఈ రెండో కూతురుని కూడా మళ్ళీ ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి కన్యాశుల్కం తీసుకుందాం అనుకుంటున్నాను ఇవన్నీ చెప్పాట చెప్తే ఆ యతీశ్వరుడు అన్నాడు ఎంత తప్పు చేస్తున్నావు రాజా నీకు తెలియకుండానే బోల్డ్ పాపం చేస్తున్నావు కన్యా ద్రవ్యేన యోజీవేత్ అసిపత్రం సగచ్చతి ఎవరైతే కనుక కన్యా విక్రయం చేస్తాడో అంటే కూతురుని కన్యాశుల్కానికి అమ్మి వేసుకుంటాడో అతను అసిపత్రం అనేటువంటి నరకంలో పడతాడు అసిపత్రము అంటే ఏమిటంటే కనుక చెట్లకి ఆకులు ఉంటాయి కదా ఈ అసిపత్రం అనేటువంటి నరకంలో ఉండేటువంటి చెట్లన్నింటికి కూడా ఆకులు బదులు కత్తులు ఉంటాయి కత్తులే ఆకులుగా కలిగినటువంటి చెట్లు దూర సందు లేకుండా గుబురుగా ఉండేటువంటి నరకం ఏదైతే ఉందో దానికి అసిపత్ర నరకం అని పేరు దాన్ని చెందుతారు దేవాన్ ఋషీన్ పితృన్ క్వాపి ద్రవ్యేన తర్పయేత్ శాపం దాస్యాతితే సర్వే జన్మ పుత్రతాం నీకు ఎన్ని ఎత్తినప్పటికీ కూడా సంతానం కలగకుండుగా కానీ పితృదేవతలు శపిస్తారు ఇట్లా గనక కన్యాశుల్కం తీసుకొని ఆ ధనంతో కనుక దేవతల్ని పితృదేవతల్ని తృప్తిపరచడానికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే కన్యాద్రవ్య కలుషాం గృహీత్వా వృత్తిమాశ్రయేత్ సోష్ణీయ సర్వపాపాని రౌరవ నరకం వ్రజేత్ ఎవరైతే కనుక కన్యాశుల్కం ద్వారా వచ్చినటువంటి ధనముతో వృత్తిని ఏర్పాటు చేసుకొని జీవికను ఏర్పాటు చేసుకొని దాని వలన జీవిస్తారో వాళ్ళకి రౌరవ నరకం వస్తుంది అని అన్నారు ఇవన్నీ కూడా కన్యాశుల్కం ఉన్న రోజుల్లో కదండి ఇప్పుడు ఎందుకు అని అడగచ్చు కన్యాశుల్కానికైనా అదే ఫలితం వరకట్నానికైనా అదే ఫలితం కనుక రెండూ కూడా లేకుండా ఉండేటట్టే చూసుకోవాలి లక్షలు కాదు కదా ఇప్పుడు కోట్లలో కట్నాలు తీసుకునేటువంటి వారు కూడా ఉన్నారు పైకి చెప్పకపోయినా కొన్ని వర్ణాలలో కొన్ని కులాలలో ఇది చాలా పరిపాటిగా కూడా బాగా సాగుతోంది కనుక అది కన్యాశుల్కమైన వరకట్నమైన రెండు కూడా సమానమైనటువంటి పాపాన్ని కలగజేసేటువంటి వాటిగానే సమన్వయం చేసుకోవాలి సర్వేషామేవ పాపాన్నాం ప్రాయచిత్తం విదుర్బుధా కన్యా విక్రయశీలస్య ప్రాయచిత్తం నచోదితం ఏ పాపానికైనా నేను ప్రాయచిత్తం చూశాను కానీ కన్యా విక్రయానికి నేను ప్రాయచిత్తం చూడలేదు కనుక ప్రాయచిత్తం లేని పాపాన్ని నువ్వు చేస్తున్నావు జాగ్రత్త సుమా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం జరుగుతాం ఈ శుక్లపక్షంలో ఈ కార్తీక మాసంలో ఉండేటువంటి శుక్లపక్షంలో కన్యాదానం చేయి నువ్వు తరిస్తావు నీ పితృదేవతలు తరిస్తారు నా మాట విను అని చెప్పి నా ఇది చెప్పాట దానికి ఇతనంటాడు పిల్లలు కావచ్చు భార్య కావచ్చు ఇల్లే కావచ్చు స్థలాదులే కావచ్చు వస్త్రాలు కావచ్చు అలంకారం కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నవి సుఖపడడానికి కానీ దాన చేసుకోవడానికి కాదయ్యా కనుక నీ మాటలు నాకేమీ అక్కర్లా నీ దారి నువ్వు పో నువ్వు చెప్పవలసింది చెప్పావు అయిపోయింది నా గురించి అడిగావు నేను చెప్పవలసింది చెప్పాను అయిపోయింది కనుక నీ పాటికి నువ్వు వెళ్ళు అని చెప్పని అతను పంపించి వేశాట్ ఆ మాటలు విని అతను ఆ నర్మదా తీరం నుంచి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఇట్లా కొంతకాలం గడిచిన తర్వాత ఈ సువీరుడు అనేటువంటి రాజు చనిపోయాడు అతని యమదూతలు పాశాలతో కట్టి ఆయన అసిపత్రం అనేటువంటి నరకంలో వేశాడు ముందే చెప్పుకున్నాం కదా కన్యా విక్రయం చేస్తే వాళ్ళకి అసిపత్ర నరకం వస్తుందని అతన్ని తీసుకెళ్లి అసిపత్ర నరకంలో వేశాడు ఈ సువీరుని వంశంలో శృతకీర్తి అనేటువంటి మరో రాజుగారు ఉండేవారు ఈ శృతకీర్తినడేటువంటి రాజుగారు అంటే ఈ సువీరుడు యొక్క పూర్వీకుడు ఆయన చాలా గొప్పవాడు అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేసినటువంటి వాడు అంతేకాకుండా ధర్మంగా రాజ్య పరిపాలన చేసినటువంటి వాడు రకరకాలైనటువంటి దానములు చేసినటువంటి వాడు మహాత్ముడు ఆయన స్వర్గంలో ఉన్నట్ట హఠాత్తుగా స్వర్గంలో ఉన్నటువంటి ఈ శృతకీర్తిని కూడా తీసుకువచ్చి నరకంలో వేసేట ఆ నరకంలోకి రాగానే శృతకీర్తి కాస్త ధైర్యం చేసి యమధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి అడిగాట నేను ఎన్నో దాన్మాలు చేశాను కదా ఎన్నో దానాలు చేశాను కదా ఈ దానాలు చేసినటువంటి వారందరూ స్వర్గంలో ఉంటారని చెప్పాను కదా ఋషులు చెప్పారు మరి ఈ రోజున వాక్యం ఎలా పోయింది నేను ఎందుకు నరకానికి రావాల్సి వచ్చింది స్వర్గం నుంచి అని చెప్పని అడిగారు అడిగితే దానికి అప్పుడు ఎవడు చెప్తున్నాడు ఆయన నువ్వు ఏ పాపం చేయలే నువ్వు చాలా గొప్పవాడు నువ్వు అనేక రకాలైన పుణ్యాలే చేసావు కానీ నీ వంశంలో ఒక దూర్తుడు పుట్టాడు వాడు సువీరుడు వాడు కన్యా విక్రయం చేశాడు కన్యాశుల్కం తీసుకున్నాడు అందువల్ల వాడి పితరులైనందుకు గాను మీరందరూ కూడా నరకంలో పడ్డారు అని అన్నారు అంటే ఒక్కడు గనక వంశంలో చెడ్డవాడు పుడితే అంతకుముందు పూర్వులు చేసినటువంటి పుణ్యానంతా కూడా వాడు చెరుపు చేస్తాడు అంటానికి ఇది గుర్తు అందుకని మన వంశంలో ఎప్పుడు పుట్టేటువంటి వాళ్ళందరూ మంచివాళ్ళు పుట్టాలని కూడా వాళ్ళని ఇచ్చ నమస్కారం చేసుకోవాలి కొన్ని వ్రతాలు ఉంటాయి ఆ వ్రతాలకి చివరిలో చెప్తూ ఉంటారు ఈ వ్రతం గనక చేసినట్లయితే వారి వంశంలో ఎక్కడా కూడా దుర్మార్గులు అయినటువంటి వారు జన్మించరు ఇవి చెప్తూ ఉంటారు ఉదాహరణకి నృసింహ జయంతి వ్రతం నృసింహ జయంతి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే వారి వంశంలో విష్ణు భక్తులు ధర్మపరాయుణులైనటువంటి వారు జన్మిస్తారని చెప్పని దుర్మార్గులు జన్మించారని చెప్పని ప్రతీతి దానికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు కూడా అందులో మనకు కనబడతాయి అంత విశేషంగా కొన్ని మనకుంటూ ఉంటాయి అనమాట అప్పుడు ఆ శృతకీర్తి మరి నేను తరించడానికి మార్గం లేదా అని మున్న అడిగాడు అప్పుడు ఏమన్నాడు నా ప్రసాదం వలన నా అనుగ్రహం వలన నా వరప్రభావం చేత నువ్వు ఇలానే సశరీరంగా భూమికి వెళ్ళడానికి కానీ నేను వర్మిస్తున్నాను నువ్వు వెళ్ళు అక్కడికి వెళ్ళి ఈ సువీరుడికి ఇంకో కూతురు ఉంది కదా ఆ కూతుర్ని కార్తీక మాసంలో చక్కగా సదక్షిణ తాంబూలపూర్వకంగా సర్వాలంకృతాలని చేసి రకరకాలైనటువంటి ఆభరణలతో అలంకరింపబడినటువంటి ఆ కన్యను కన్యాదానం చేయించు శ్రోత్రి అయినటువంటి వాళ్ళకిచ్చి చక్కగా కన్యాదానం చేయించు దానివలన నీవు తరిస్తావు సర్వావరణ సంపన్నాం కన్యాం కార్తీకే అనఘ విధి విధానేనా సోపి లోకేశ్వరో భవేత్ ఎవరైతే అనగా కార్తీక మాసంలో సర్వాలంకారయుక్తైనటువంటి కన్యను వరులకిచ్చి వివాహం చేస్తారో వాళ్ళు లోకాధిపతులు అవుతారు ఇది కన్యాన జాయేత మౌల్యం బాయప్రయచ్చి ఒకవేళ నాకు అనుకున్న కూతురు పుట్టలేదు నాకు పిల్లలు లేరు కదా ఆడపిల్లలు లేరు కదా మరి ఎలా ఈ పుణ్యాన్ని పొందాలి అనుకున్నట్లయితే కనుక బ్రాహ్మడికి ధనమిచ్చినా కూడా అంటే ఎవరైనా సరే పేదవాడైనటువంటి బ్రాహ్మణుడి యొక్క కూతురుకి పెళ్లి చేయించినా సరే పుణ్యాన్ని వాళ్ళు పొందుతారు అంటూ ఇక్కడ దాతుర్ గో మిథునం మౌల్యం కన్యాదానంత దుచ్యతే కన్యాదాన ఫలంతస భవిష్యత్న సంశయ అని రెండో మార్గం చెప్తున్నారు ఎవరికైతే కూతురుందో వారి ఇంటికి వెళ్ళి అతనికి రెండు పాడి ఆవులు ఇచ్చి అతని దగ్గర నుంచి ఆ కూతురిని దత్తు తీసుకొని తాను కనుక వివాహం చేసినా కూడా అతను కూడా కన్యాదాన ఫలితం కలుగుతుంది అని చెప్పారు అప్పట్లో డబ్బు లేదు కదండి యుగంలో అప్పట్లో ధనం అంతా ఏమిటంటే గోవే ధనం కనుక ఇచ్చి అని అన్నారు దాన్ని బట్టి ఇక్కడ మనం ప్రస్తుత కాలాన్ని బట్టి మనం ఎవరన్నా ఒక అమ్మాయిని దత్తత తీసుకొని ఆ అమ్మాయిని దాను కన్యాదానం చేసినట్లయితే అని చెప్పని మనం భావించాలి ఇప్పటికీ లోకంలో చూస్తూ ఉంటాం మా అమ్మాయికి పేటల మీద కూర్చొని మీరు ఎవరైనా కన్యాదానం చేస్తారంటే దాన్ని మహాపుణ్యంగా భావించి కన్యాదానం చేస్తూ ఉంటాం కదా దానికి ఉన్నటువంటి విశేషానికి ఇలా చెప్పారు అదంతా విన్నాడు శృతకీర్తి భూలోకానికి వచ్చాడు ఆ నర్మదా నదీ తీరంలో ఎక్కడైతే ఈ సువీరుడి యొక్క కుటీరం ఉందో అక్కడికి వచ్చాడు ఆ అమ్మాయిని చూశాడు పుట్టు పురోత్రాలన్నీ వాళ్ళకి చెప్పాడు చెప్పి ఆ అమ్మాయిని ఒక ఇచ్చి కన్యాదానం చేయించాడు తర్వాత శృతకీర్తి ఒక పది మంది బ్రాహ్మలు అయినటువంటి బ్రహ్మచారులకు కన్యాదాన మూల్యాన్ని కూడా ఇచ్చాయట దీనివలన ఆ శృతకీర్తి సువీరుడు అతని యొక్క పితరులు వీళ్ళందరూ కూడా తరించి స్వర్గానికి వెళ్ళారు అని చెప్పన్నారు అందుకనే కార్తీక మాసంలో చేసేటువంటి కన్యాదానం చాలా గోపది యస్మాత్ కార్తీకే మాసి కన్యాదానం కష్యతి హత్యాది పాతకై సర్వై విముక్తో నాత్ర సంశయ అందుకనే కార్తీక మాసంలో కనుక కన్యాదానం చేసినట్లయితే అతను విగత పాపుడవుతాడు అతనికి ఎటువంటి పాపములు కూడా ఉండవు ఇందులో సందేహం లేదు వాణ్యా సులభయం ఏపి వివాహార్థం నరేశ్వర సహాయం ఏ ప్రకుర్వంతి తేషాం పుణ్యమనంతకం ఒకవేళ డబ్బులు ఇవ్వడానికి కావలసినంత శక్తి లేదు పెళ్లి చేయించడానికి అంటే ఎవరికన్నా డబ్బులు ఇచ్చి ఫోన్లమ్మ మీరు పెళ్లి చేసుకుని అనడానికి కావాల్సినంత ధనం మన దగ్గర లేదు కానీ ఎవరైనా పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి వివాహానికి ఉపకరించేటువంటి ఒక మాట సహాయం చేసినా కూడా వాళ్ళు కూడా తరిస్తారు అని అన్నారు అందుకని మనకి ఒక మాట ఉంటుంది పెళ్ళికి అందరూ కూడా సహకరించాలి ఏదో ఒక రూపంలో సహకరించాలి అని చెప్పాలి ఎప్పుడంటే మనకి పెళ్ళిళ్ళకి రకరకాలైనటువంటి ఫంక్షన్ హాల్స్ ఇవన్నీ కూడా వసతులు ఇవన్నీ వచ్చాయి ఒకప్పుడు పెళ్ళిళ్ళు అంటే ఇలా ఉండేది కాదు ఒక మూడు తరాల వెనక వరకు కూడా పెళ్ళి అంటే ఏమిటంటే ఆ గ్రామంలో ఎవరింట్లోనో ఒకరింట్లో పెళ్ళి అంటే గ్రామం అంతా కూడా పెళ్ళి హడావుడు ఉండేది ఎందుకంటే వచ్చిన చుట్టాలందరికీ సరిపడా ఒక పెద్ద ఇల్లు ఉండేది కాదు కదా అందుకని కొంతమందిని కొంతమంది ఇంట్లో కొంతమందిని కొంతమంది ఇంట్లో ఇలా పెడుతూ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట పెళ్లికి సహాయం చేస్తే పుణ్యం అని వాళ్ళందరూ కూడా సహాయం చేసేవారు మాట సహాయం చేస్తే పుణ్యం అని పలాన చోట మంచి అమ్మాయి ఉందనో పలాని చోట మంచి అబ్బాయి ఉన్నాడని చెప్పడం సంబంధాలు చెప్పేవారు ఆ పెళ్లికి వాళ్ళ వంతు ఎంతవరకు సహాయం చేయగలిగితే అంతవరకు సహాయం చేసేవాళ్ళు ఇలా ఎవరైనప్పటికీ కూడా కన్యాదానం చేయడానికి సంపూర్ణంగా కావలసినంత ధనాన్ని ఇవ్వలేకపోయినా మాట సాయం చేసినా వాళ్ళు కూడా అంతఃపుణ్యాన్ని పొందగలుగుతారు కనుక కార్తీక మాసంలో కార్తీక వాస వ్రతాన్ని ఆచరించాలి శ్రీమన్నారాయణ పూజించాలి ఇలా చేయడం వలన వీరందరూ కూడా ముక్తులవుతారు అవుతారు రౌరవాది నరకాలు రాకుండా కాపాడబలుగుతారు అని చెప్పని వశిష్ఠుల వారు జనక రాజర్షికి చేసినటువంటి ఉపదేశంగా మనకి ఈ పదమూడవ అధ్యాయ సారాంశాన్ని మనం అంతా కూడా తెలుసుకున్నాం రేపటి పద్నాలుగవ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి హర నమః పార్వతీవతేర హర హర మహాదేవ సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీచరణ అరవిందార్పణమస్తూ